वेलकम टू एसबीटीएस चैनल तन संस्थलो पेट्टुबडुल पेरुतो भारी मोत्तं वसूलु चेसिन भारत संततिकि चेंदिन व्यक्तिनि अमेरिका अधिकारुलु अरेस्ट् चेशारु। अधिक మొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన అతడి మోసాలు బయటపడడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు। ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో హెడ్ స్పిన్ సహా వ్యవస్థాపకుడు మాజీ సీఈఓ భారత సంతతికి చెందిన మనీష్ లచ్వానీని యుఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు। హెడ్ స్పిన్ సంస్థ మొబైల్ యాప్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ కోసం 100 మిలియన్ డాలర్లను పెట్టుబడుల రూపంలో మనీష్ సేకరించాడు। అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చి దాదాపు 80 మిలియన్ డాలర్ల మేర కాజేశాడు। అంతే కాదు ఆదాయం పెరిగేలా చేయాలని ఉద్యోగులపై అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చారు। 2015 నుంచి 2020 మార్చి మధ్యలో మనీష్ మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వెలువెత్తాయి। వీటి ఆధారంగా హెడ్స్పిన్ ఆర్థిక లావాదేవీలను ఆడిటింగ్ సంస్థ పరిశీలించడంతో మనీష్ మోసాలు బయటపడ్డాయి। కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి 2020 ప్రథమార్ధం వరకు హెడ్స్పిన్ ఆదాయం 26.3 మిలియన్ డాలర్లు మాత్రమేనని నివేదికలో చూపినట్టు 95.3 మిలియన్ డాలర్లు కాదని ఆడిటింగ్ సంస్థ బయటపెట్టింది। ఈ క్రమంలో అధిక ఆదాయం చూపించి ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను వసూలు చేస్తున్నట్లు గుర్తించింది। అలాగే 2020 ప్రథమార్ధంలో ఆ కంపెనీ సుమారుగా నివేదించిన 3.7 మిలియన్ డాలర్లు నికర ఆదాయానికి బదులుగా మొత్తం 15.9 మిలియన్ డాలర్లు నష్టమని తెలిపింది। దీంతో పలు సెక్షన్ల కింద మనీష్ లచ్వానీపై కేసులు నమోదు చేసి అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు। ఈ కేసులో నేరం రుజువైతే మనీష్కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు। ఇదిలా ఉంటే హెడ్స్పిన్ సంస్థను స్థాపించడానికి ముందు అమెజాన్ టాబ్లెట్ ది కిండిల్ కోసం మొదటి ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించి మనీష్ మంచి గుర్తింపు పొందాడు। అలాగే 2014లో గూగుల్ కొనుగోలు చేసిన మొబైల్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ అపుల్ ఫైని సృష్టించడంలో సహకరించారు।